బాపు బొమ్మకు కాస్త మోడర్న్ టచ్ ఇచ్చినట్టుండే కథనాయక చార్మింగ్. వెండి తెరపై సందడి చేస్తూ కుర్రకారు గుండెల్ని గిలిగింతలు పెడుతున్న ఈ బొద్దుగుమ్మకు ఇటీవల అవకాశాలు సన్నగిల్లాయి. తెలుగులో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ప్రస్తుతం ఈ చార్మింగ్ బ్యూటీ చేతిలో సినిమాలు లేవు. చిత్రీకరణ జరుపుకుంటున్న సేవకుడిపైనే ఈ భామ ఆశలు పెట్టుకుంది. నీతోడు కావాలితో తెలుగులో ప్రస్థానం ప్రారంభించిన చార్మి పేరు తెచ్చుకుంది మాత్రం కాదల్ కిస్ కిస్ అనే తమిళ చిత్రంతో. ఈ సినిమా విజయం సాధించడంతో వెంటనే మరో రెండు తమిళ సినిమా అవకాశాలు చార్మి తలుపు తట్టాయి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దృష్టిని ఆకర్షించిన ఈ బొద్దుగుమ్మ శ్రీ ఆంజనేయంతో మళ్లీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో చేసిన పద్దు పాత్రలో తెలుగు ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టింది. అనంతరం చార్మి నటించిన మాస్, చక్రం, అనుకోకుండా ఒకరోజు, పొలిటికల్ రౌడీ, అల్లరి పిడుగు, లక్ష్మి, స్టైల్, పౌర్ణమి, రాఖీ చిత్రాలు ఈ భామ వెనక్కి తిరిగి చూసుకునే సమయాన్ని ఇవ్వలేదు. మంత్ర సినిమాతో చార్మి ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. సస్పెన్స్, హర్రర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ సినిమాలో మహామహా గీతం తెలుగు తెరపై సెన్సేషనే సృష్టించింది. ఈ సినిమాకే ఉత్తమ నటిగా రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారాన్ని సైతం చార్మి గెలుచుకుంది. And now go. Yeah. అనంతరం వచ్చిన సుందరకాండ, సయ్యాట చార్మిలోని బబ్లీ గర్ల్ ని పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చాయి. ఇక మంత్ర దర్శకుడు తెరకెక్కించిన మంగళ, నగరం నిద్రపోతున్న వేళ ఈ బొద్దుగుమ్మలోని పూర్తి స్థాయి నటిని వెండి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. త్వరలో సేవకుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది చార్మింగ్ గర్ల్. కెరీర్ పరంగా కాస్త వెనకబడిన ఈ బొద్దుగుమ్మ ఈ సినిమాతో మళ్లీ విజృంభిస్తాననే నమ్మకంతో ఉంది.